త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ దానం నాగేందర్లు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో మైనార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ దానం నాగేందర్లు పాల్గొని మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దానం నాగేందర్ మాట్లాడుతూ తలసాని సాయి కిరణ్ యాదవ్ను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, హజ్ కమిటీ చైర్మన్ ఉల్లా ఖాన్, సలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ క్యాండిడేట్గా నా ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నాగేందర్ గారు పిలిచినట్టు మైనారిటీ వాళ్ళు మొత్తం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో లేక్ వ్యూలో. ఇక్కడ అందరూ భారీ స్పందన ఉంది. ప్రజలకు వెళ్ళినప్పుడు 100% అందరూ కేసీఆర్ గారికి ఓటేస్తాము, నాలుగుతికే ఓటేసి అన్ని సీట్లు గెలిపిస్తామని 100% చెప్తున్నారు. అందుకని చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మా ముందు కృషిగా అందరూ ఓటర్లను కలవాలి. 20 లక్షల ఓటర్లు 100% 20 లక్షలను కలిసే ఉద్దేశంతోనే రోజుకి 5 పాదయాత్రలు, 2 పబ్లిక్ మీటింగ్లు, అన్ని కాన్షియన్స్ కవరేజ్ పెట్టుకున్నాము. బిస్మిల్లా రహమాన్ రహీమ్ మైసబ్ మైనారిటీ భాగంలో గుజారిష్ కడతాము. ఆ జాదా సే జాదా రకంగా ఓట్ 100% టీఆర్ఎస్ పార్టీకి దిగే టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మీదవారు జో మేము సికింద్రాబాద్ సే మీరు ఆ పూరే మైనారిటీ బై సపోర్ట్ కరు 100% ఇన్షాల్లా తాలా. ముసల్మానోం కే సాథ జుడే హుయే శేఖ్ హైదరాబాద్ కే ఇస్ సస్తే కి తరఫ ఎమ్మెల్యే రాజ్.